ఎక్కడ నీ కథాలుబుట్టు తెచ్చుకున్నాను. దేనికి 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 తెచ్చుకున్నావు? తల్లి కట్టించుకుంటే ఇల్లాళ్ళవుతాను. ఇల్లాళ్ళైతే తల్లవచ్చుగా. ఎవరితోనే ఎవరితో కట్టించుకుంటా? ఏంటే ఎందుకు అప్పడే చెప్పు. కాబోయే మొగుడి పేరు చెప్పకూడదంటగా. కాబోయే మొగుడా అంటే నా బావా? నా బావ దొరికొస్తే బావా నా సొంతం, నా ఊపిరి, నా ఆయుష్, నా సర్వస్వం. రవి నా కోసం పుట్టాడు, నేను రవి కోసం పుట్టాను. మధ్యలో వచ్చిన దానికి మీకెలా దక్కుతాడనుకున్నావే? వెళ్ళు వెళ్ళిపో. గంగా ప్లీజ్ గంగా, నన్ను వెళ్ళగొట్టొద్దు. నాకిక్కడే ఉండాలనుంది. నీ అందరితోనూ ఉంటాను. వీల్లేదు, నీ చూపికి బావ మీద పడ్డానికి వీల్లేదు. వెళ్ళిపో గంగా. గంగా కావాలంటే ముందు నువ్వు పెళ్లి చేసుకో, ఆ తర్వాత తూచి తూచి అనేసి నేను పెళ్లి చేసుకుంటాను, సరేనా? ఏంటి ఇద్దరం చేసుకుందామా? ఏదైతే నుంచి వచ్చావే నువ్వు, ఏదో మాట్లాడుతున్నావు నువ్వు. నాకు తెలిసిన ధర్మం ఒకటే, రవిని పెళ్లి చేసుకోవాలి, ఒక బిడ్డకి తల్లిని కావాలి, అమ్మా అని పిలిపించుకోవాలి. నిన్న అక్కని కూడా పిలుస్తాను. అప్పుడే వర్షలు కూడా కలిపిస్తున్నావా? నువ్వు మామూలు ఆడదానివి కాదే, నువ్వు మొండి వైతే నేను జగమడిని. నేను ఇలా బ్రతకరిస్తే బావా నాకు దక్కడు, ఈ ప్రాణం తీస్తాను. దాన్ని సముద్ర పొడ్డునున్న పోచమ్మ తల్లి దగ్గరికి తీసుకురా, దాని పీడ నేను వదిలిస్తాను. ఊరికి తమాషా చేశాను, బావ నీకు కావాలి నాకు కావాలి, ఆ పోచమ్మ తల్లే మన తగు తీర్చాలి. పోచమ్మ తల్లి అంటే సముద్రం ఒడ్డున కొలువున్న అమ్మ. బావ మనిద్దరిలో ఎవరికి దక్కాలో ఆ అమ్మే తెలుస్తుంది. వస్తావా? సరే, నేను యాక్షన్ తీసుకుంటాను సార్. ఓకే సార్, అలాగే సార్. ఓకే ఓకే సార్, మాదో కంప్లైంట్ సార్. వాట్ ఇస్ దట్ కంప్లైంట్? మా నల్లండి పోలీస్ స్టేషన్ గోడకి టింగ్ 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 పోయకూడదన్నావు సార్. పోయి మరి పోసే సార్. నువ్వు ఎప్పుడు చూసావురా? ఏంటి చూసి ఆరు కూడా పోసేది అండి. నేను పోలేదు, పడతాను అంతే. రే తప్పుడు అంటే నన్ను ముసలాడు అన్నాడు. నువ్వు ముసలాడు కాకపోతే మన్నకి బాలేది. ఎవరే పోచమ్మ తల్లి, కళ్ళు మూసుకుని దండం పెట్టుకో. దానికి ఈత రాదు, నువ్వు నీళ్ళలో దుక్కి దాన్ని కాపాడు. దుక్కి తీరాలి. అబ్బా రవిచంద్ర వస్తున్నాడు, అతను రాగానే నువ్వే దాన్ని నీళ్ళలో తోసావు అని చెప్తాను. ఇక జన్మలో నీ ముఖం చూడడు, నీ మెడలో కాలి కట్టాడు. దాన్ని కాపాడు.
చూడరా జలకన్యను చూడు, ఉంది ఉంది అంటే ఉందో లేదో అననే మీమాంసలో పన్నుకు చచ్చావు కదరా అనుమాన బిడ్డ. చూడరా సాగర కన్యను తనకు తీరా చూడరా. చూడ్డానికి కాదే ఇంతకాలం శ్రమించింది పరిశ్రమించింది, దీని సాయంతో బంగారం సంపాదించాలా పొట్టకు పరగెత్తాలా. ఏమే సాగర కన్య, సముద్ర గర్భంలో ఉన్న నావకు దారి చూపిస్తావా? చూపించండి. చూపించకపోతే చూస్తావు. వేస్ట్ మామయ్య, అది ముందుకి మీ మాట వినలేదు. ఏంటి ఏంటి నీ అహంకారం? ఆ రవిచంద్ర గారు వచ్చి నిన్ను కాపాడతాడనుకుంటున్నావా? నీ ఆశ ఫలించదే. నీకు వేయి ఘడియలు తగ్గిస్తున్నాను, ఆలోచించుకో. నీ జీవితం ఇది అని తెలిసి బాధపడుతుంది. నీకోసం కన్నీళ్లు పెట్టద్దు. నేను నీతోనే ఉండాలన్న ఆశతో నిజం దాచాను. నేను చాలా కన్నీళ్ళని తెలిస్తే నిన్ను వెళ్ళ కొడతారని అన్నతనం చెప్పాను. నీ జీవితంలో కొంచెం నీ చేత కన్నీళ్లు పెట్టించాను. లేదు బొమ్మ, చందమామ కథలు చదివి ఒంటి కన్ను రాక్షసుడిని, రెక్కల గుర్రాలని, రాకుమార్తెల్ని ఊహించుకునేవాడిని. ఆ కథలు చెదిరిపోయాయి. నేను చందమామలో చదవని కథ నువ్వు, కలగా చెదిరిపోని అద్భుతాన్ని నువ్వు. నీ పరిచయం నాకు మధురమైన అనుభూతిని మిగిల్చింది. నీ ప్రేమ పానకంలో నేను పుడకని నన్ను మన్నిస్తున్నా. నీ ప్రాణాలు కాపాడిన దేవత వినవు. నేను పంచుకుంటాను. మీ ఇద్దరు పెళ్లి చూడాలనుంది, నా కోరిక తీరుస్తారా? తీరుతుంది సాగర కన్య, నీ కోరిక తీరుతుంది. నీ త్యాగబుద్ధికి నా జోహార్. వాళ్ళిద్దరూ ఏడుగులు నడక ముందే నువ్వు సాగరంలోకి వెళ్ళాలా? ఆ బంగారు నాకు దారి చూపాలి. దొరికిన బంగారం సాక్షిగా వీళ్ళిద్దరు పెళ్లి జరిపించి నీ కోరిక నేను తీరుస్తుంది. కాదంటే ఈ రవిచంద్ర ప్రాణాలతో ఉన్నాడు. ఒకసారి మృత్యు ముఖం దాకా వెళ్లి మళ్లీ తిరిగి వచ్చిన మృత్యుం చేయండిరా. ఆ బంగారాన్ని సాధిస్తా, ప్రభుత్వానికి అప్పగిస్తా, నిన్ను ఉరి తీస్తా. Thank you.
తెలుసుకుందామా సిద్ధార్థ. వీళ్ళందరూ బతుకుంటారు అంటే మేము అడిగిన సాయం నువ్వు చేయాలి. చేస్తాను, వాళ్ళు ఏం చెయ్యొద్దు. సాగరంలో చేరాక కనిపించకుండా పోయావు, వీళ్ళిద్దరిని ఈ రిమోట్ తో పే చేస్తాను. జాగ్రత్త. రాజు, నిధి వద్దకు నువ్వు చేరే ముందు ఈ అమ్మకాళ్ళకు మొక్కి సాగరంలోకి వెళ్ళరా, నీకు విజయం సిద్ధిస్తుంది. బూడిద పూసుకు తిరిగే గాడిద, నీ కాళ్ళకు నేను మొక్కాల. అదుపు అదుపు, మాట పొదుపు. జలకన్య జాడ చెప్పిన దేవతనిరా, నా మాట పెడచెవిన పెడితే ఆ సాహస వీరుడి చేతిలో నీకు చావు తప్పదు. మావా, గతంలో మంత్రగత్త చెప్పినవన్నీ జరిగాయి. వాడి చేతిలో చావడం కన్నా దీని కాళ్ళు పట్టుకోవడం మేలు. కానీ సరే, ఏమే నన్ను బలిచ్చి పద్యాన్ని సొంతం చేసుకుందాం అనుకున్నావు? వీరుడు చేతిలో నీకు చావు తప్పదు.